మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తోటకూడ వజ్రేష్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వజ్రేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో నారాయణ పాల్గొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్నారు నారాయణ. బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని నారాయణ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలను తప్పకుండా అమలవుతాయన్నారు. మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నారాయణ. విద్యా వ్యవస్థ శాసిస్తా ఉన్నారు, వీళ్ళే కృషి పేపర్ తయారు చేసి లీకేజ్ చేస్తా ఉంటారు. ఈ ప్రైవేట్ వాళ్ళు పక్కన ఇంకో గాని ఉన్నాడు, పల్లా రాజేశ్వరరెడ్డి, ఆయన ఒక విద్యావేత్త, వీళ్ళు మల్లారెడ్డి ఒక విద్యావేత్త. ఎవరు విద్యావేత్తలు? విద్యని బజార్లో పెట్టి అమ్ముకునే ప్రభుత్వాలను ఈరోజు పాలిస్తా ఉన్నారు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలో మేము వాదించాం, దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలా, ఉండాలంటే కేసీఆర్ పోవాలా, అక్కడ మోడీ పోవాలా, అందుకనే చేస్తా ఉన్నాం. మోడీ కేసీఆర్ అంతా ఒకటే, మీరు గుర్తుపెట్టుకోండి. మోడీకి ఎందుకు